మన యూత్ ప్రెసిడెంట్ కూడా మనకి ఇచ్చినారు నో ఒక రెండు పోస్టులు అడిగినా వస్తే చంద్రబాబు నాయుడు గారిని అఖండంగా పిలిపించి 10,000 మందితో అనంతపూర్లో మీటింగ్ పెట్టి 7 మండలాల్లో ప్రతి పల్లె టచ్ చేసుకుంటా 50-60 కార్లతో ప్రతి కాల్సేసి తిరుగుతాం పవన్ ఉన్నాడు అశ్వత్ ఉన్నాడు ఇన్ఛార్జ్ సింగనవల్ల ఇన్ఛార్జ్ ఉంది దీంట్లో రాజకీయం ఉంటే ఉండదు ప్రతి ఒక్కరిని పొట్టు పెట్టి పిలుస్తాం వస్తే పూలదండేస్తాం రాకపోతే కేర్ చేయం ఏంటి పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు మీ సొదాగా మీ సొంత దీళ్ళక ఎస్ యూత్ ఈజ్ విత్ అస్ నేను ఇంకోటి చెప్తున్నా వాణ్ణి ఇగ్నోర్ చేసినావే వీణ్ణి నీ పదవి పైనుంచి ఇచ్చినారు కమాండ్ చేసేదండి మా పదవి మూమెంట్ ఆఫ్ దేవాల తెలుగుదేశం కార్యకర్తల్లో మా పదవి మాకు పదవి వద్దు పదవి ఇనియకపోతే మూమెంట్ ఆఫ్ తెస్తా వచ్చేవాడు నా ఎంబడి వచ్చేవాడు ఉంటాడు నేను ఎవరికి అగ్నిస్ట్ కాదు పార్టీని బలోపేతం చేయాలనే ప్రతి వ్యక్తి పార్టీ కోసం ఏమైనా చేయొచ్చు 100% చెప్తున్నా ఈ 2 నెలల్లో పంట వేసినారు మన పోతే వాళ్ళకి డిస్టర్బెన్స్ నేను మా వాళ్ళకి పదవి రాకపోయినా నా మీద చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసినా ఇంకా ఎవరికన్నా కంప్లైంట్ చేసినా నన్ను దాంట్లోకి పార్టీలోంచి సస్పెండ్ చేసినా ఎన్టీ రావు స్థాపించిన తెలుగుదేశం కోసం నేను తిరుగుతా ఖచ్చితంగా ఈ సభ మూలకం అందరికి చెప్తున్నా ఎవరా ప్రెసిడెంట్లు ఎవరా వైస్ ప్రెసిడెంట్లు ఎవరా ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కావాలనుకునేవాడు ఎప్పుడైనా ఎక్కడికైనా పోవచ్చు ఒకవేళ పార్టీకి ద్రోహం చేసేదట్టుకుంటే చేయకూడదు పార్టీ బాగుపడాలా చెప్తున్నా మళ్ళీ ఒక మీటింగ్ పెడతాను ఇవన్నీ అయిపోయినాక తా అనంతపూర్లో ఏంటా ఈ ముందు మెట్టు దెబ్బలు తింటాను ఆ రోజు గెలిచింటే మేము కొట్టుకోవడం ఆ రోజు కూడా చెప్పిన అయ్యా ముందు అందరూ చేసుకుందాం మళ్ళీ మెట్టు దెబ్బలు తిందామని మీరు మెట్టు దెబ్బలు తినకూడదనే కదా ఎవరు ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు అంటే మేము మెట్టు దెబ్బలు తినడం కూడా రెడీగా ఉన్నాం రండి బయటికి రండి ఒక స్టేట్మెంట్ ఇయ్యారు ఏమీ లేరు నో క్వశ్చన్ ఏదో పార్టీ అది ఇది ఇచ్చిందండి మేము దాన్ని కేర్ చేయడం తెలుగుదేశం బలోపేతానికి తెలుగుదేశం బాగుండేదానికి చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎంగా కూర్చుండేదానికి ఎవరైనా ఎదిరిస్తా ఎదిరిస్తా చాలా మంది ధైర్యస్తున్నారు ఈ ముందు ఇంతమంది ధైర్యస్తున్నారు కాబట్టి నేను ఎవరిని పిలిచలేదు మీరంతకు మీరు వచ్చినారు అర్థమేమే మెడిదెబ్బలు కాదు ఉరి వేసినా కానీ రెడీ ఉంటారు కాబట్టి వచ్చినారు ఇంటికి ఈ సింగన వల్ల పెడతావా ఇట్లాంటి మీటింగ్ చెప్పు నీతిగా తప్పు నేను నిన్ను తప్పు పట్టడంలే మాలో ధైర్యం లేదు ఎందుకు ఓడిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఎందుకు పిలిపించిన గెలిచిన వాళ్ళు ఎందుకు పిలిపించిన ఎంతమంది మీ కాన్సెప్ట్లో నిలబడినారు ఎంతమంది వేరే కాన్సెప్ట్లో నిలబడినారు గెలిచిన వాళ్ళ కన్నా నిలబడినోడికి గౌరవిస్తా కొద్దు ఎస్ పవన్ చెప్పినాడు రైట్ ఈ ముందు ఓడిపోయడానికి మళ్ళీ సీట్ 100% వాడు ధైర్యం అంటాడయ్యా అన్నిటానికి ప్రతి దానికి రెడీ అయ్యి వచ్చి నిలబడినాడు ఎస్ పవన్ చెప్పింది కరెక్ట్ వాళ్ళకర సీట్లు వాళ్ళకి సీట్లు ఇచ్చే ఒక్కొరికి 5 లక్షలు ఇస్తా పోటీ
ఎందుకంటే మన్న కూడా సుమారు ఖర్చు పెట్టుకుంటారు ఈ ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ కొట్టాడు సరే ఐదులో తింటాడు నీ సీడీ మీరు అంటే అందరికి కాదు ఎవరు ఉంటారు ఎస్సీలు ఎస్టీలకి అందుకనే నీకు ఇచ్చారు యుగంధర నీకు లేదు యుగంధర్కి ఈసారికి ఆ దీంట్లో కాదు అది కరబాగ్లో 40,000 అంటే బాగుండాలని కోరుకుంటారు అందుకని చెప్తున్నావు నువ్వు నేను పోయి చెప్పు నో పవర్ నీకు ఏదో పవర్ ఇచ్చినాడని తెలుగుదేశం మమ్మల్ని కూర్చోబెట్టిందని అడుగుతాం మేము పోతున్నాం మీరు వస్తారా మేము రాము అంటే మేము పోతాం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం సీట్లో కూర్చోవాలని మా ధ్యేయం మేము ఏడ కూర్చోవాలని లేము ఇంకోటి చెప్తున్నా మా వాళ్ళు ఒకరు 130 రోజులు పోయి జైలుకి పోయించిన వాళ్ళు ఉన్నారు ఏమనంటే అన్న వాళ్ళని కూడా పంపించాలన్నా వాళ్ళని కూడా పంపించాలన్న తిక్కడా కదరా ఇదేమన్నారు జైలుకి వచ్చిన కూడా ఎన్ని రోజులు పోయించినావు పోలేదా నువ్వు జైలుకి 72 రోజులు పోయినా మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు తప్పు జైలు పంపిస్తే ఏం చేస్తారు నేను 98 రోజులు పోయించి మళ్ళీ వచ్చి కూర్చుంటా ఇంకా భయం పోయింది భయం పెట్టుకోవాలి మా తమ్ముడు జైలు పంపించకూడదు అవన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం ఎట్లుంటుంది పరిస్థితి నువ్వు ఎన్ని రోజులు పోయినా 63 రోజులు